ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. దీంతో ఒక్కసారిగా ఇంటి పైకప్పు ధ్వంసమైంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో జరిగింది. నిన్న సాయంత్రం ఎస్సీ కాలనీకి చెందిన పుల్లూరి సిద్ధరాములు అనే వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత పదార్థాలు ఒక్కసారిగా పేలాయి. దీంతో అతని ఇంటి పైకప్పు ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. దీంతో ఒక్కసారిగా ఇంటి పైకప్పు ధ్వంసమైంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో జరిగింది. నిన్న సాయంత్రం ఎస్సీ కాలనీకి చెందిన పుల్లూరి సిద్ధరాములు అనే వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత పదార్థాలు ఒక్కసారిగా పేలాయి. దీంతో అతని ఇంటి పైకప్పు ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పుల్లూరు సిద్ధరాములు అని చెప్పేసి ఎస్సీ కాలనీలో ఉంటాడు ఈయన. ఇతని ఇంట్లో ఏదో బ్లాస్ట్ అయిందని చెప్పేసి మన బాంబు బ్లాస్ట్ అయిందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళకి శబ్దం రాగానే వాళ్ళంతా భయపడిపోయి మాకు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాన్ని కేసు రిజిస్టర్ చేసినాము. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏమైనా ఉంటుండ్రు గతంలో వేరే కేసులలో ఉంటే ఇప్పుడు ఖాళీగానే ఉంటుండ్రు. భార్య పిల్లలు కూడా ఒకటే సింగిల్గానే ఉంటాడు. ఈ అడవి పందుల కోసము ఏదైతే ఒక చిన్న బాంబులాగా తయారు చేసి అవి అడవి పందులు పెట్టి పెట్టడం కోసం అన్నట్లెక్క తయారు చేస్తుంది అన్నట్లెక్క మనకు దరఖాస్తులో చెప్పడం జరిగింది. కేసు నమోదు అయింది. ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ ఏం బాంబులు అయితే లేవు.